క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం కానుకలను ప్రకటించింది. ఆయా జిల్లాలకు చేరుకున్న కానుకలు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం గిఫ్ట్లను అందిస్తుంది. నియోజకవర్గానికి 1000 చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రతి గ్రామంలో కానుకలు అందేలా మైనారిటీ వెల్ఫేర్ శాఖకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఒక్క వనపర్తి జిల్లాలో మాత్రం 2175 ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు బహుమతులు కూడా చేరాయి. ఇందులో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్ట్ మెటీరియల్స్ ఉంటాయి. ప్రతి మండలానికి 100 నుంచి 300 గిఫ్టులు కేటాయించగా ప్రజా ప్రతినిధులు పాస్టర్ల సహాయంతో 22లోగా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన క్రిస్టియన్స్ అందరికీ త్వరలోనే క్రిస్మస్ గిఫ్టులు అందజేస్తాం. వనపర్తి జిల్లాలోని అన్ని మండలాలలో పంపిణీ చేసేందుకు మొత్తం 2175 గిఫ్టులు వచ్చాయని, వీటిని అన్ని మండలాలలోని రెవెన్యూ కార్యాలయాలకు పంపిణీ చేస్తున్నామని స్థానిక అధికారులు అందించిన వివరాల మేరకు కానుకలు ఇస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డుల ఆధారంగా ప్రతి గ్రామంలోని క్రిస్టియన్లకు పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందజేస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాకు 4000 గిఫ్ట్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ నెల 18 నుంచి పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వం అందజేసిన కానుకలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో గిఫ్టులు డంప్ చేశాం. ఈ నెల 18న పంపిణీ ప్రారంభించి 22 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 1000 చొప్పున వచ్చాయని, 10 మందితో కూడిన కమిటీలు నియోజకవర్గాల్లో తహసీల్దార్లు సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి తర్వాత వారికి గిఫ్టులు అందజేస్తున్నట్టు తెలిపారు. క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకర్ర నియోజకవర్గాలకు సంబంధించి 3000 కానుకలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. 2 రోజుల్లో జడ్చర్ల, దేవరకర్ర నియోజకవర్గాలకు దుస్తులు పంపిణీ చేస్తామని, సిసిఓసి కమిటీలకు దుస్తులు అందజేశామని తెలిపారు. ప్రజలందరి శ్రేయసే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ తోఫాలు అందిస్తున్నట్లుగానే క్రిస్టియన్స్ కు గిఫ్టులను అందజేస్తూ వస్తున్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి క్రిస్టియన్ కు గిఫ్టులను అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని మండలాలకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసి తహసీల్దార్కు బాధ్యతలు అప్పగించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది క్రిస్మస్ విందును ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతి గ్రామంలో బహుమతులు అందేలా మైనారిటీ వెల్ఫేర్ శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. పేద క్రిస్టియన్ల కుటుంబంలోని సభ్యులందరికీ గిఫ్టులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డు ఆధారంగా పంపిణీ చేయనున్నారు. ఇందులో ఒక చీర, ఒక పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్ట్ మెటీరియల్స్ ఉంటాయి. చిన్న కుటుంబానికి సరిపడేలా ఉన్నది. ప్రతి మండలానికి దాదాపుగా 100 నుంచి 300 గిఫ్టులను పంపిణీ చేయనున్నారు. మండలాధికారులు, ప్రజా ప్రతినిధులు పాస్టర్ల సహాయంతో గిఫ్టులు అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 22వ తేదీలోగా గిఫ్ట్ పంపిణీ చేయనున్నారు. సీఎం కేసీఆర్ అందజేస్తున్న క్రిస్మస్ గిఫ్టులు వనపర్తి జిల్లాకు 2175 చేరుకున్నాయి. వనపర్తి మండలానికి 325, పెబ్బేరు, పెద్దమందడి, వీపనగండ్లకు 150 చొప్పున, శ్రీరంగపూర్, గోపాల్పేట్, రేవల్లి, కిల్లా గానాపూర్, వీపనగండ్ల, పాన్గల్ తదితర గ్రామాలకు 300 చొప్పున, అమరచింత, ఆత్మకూరుకు 200 చొప్పున క్రిస్మస్ కానుకలు సిద్ధం చేసి పంపిణీ చేపట్టనున్నారు. ఒక్కో ప్యాకెట్లో 50 జతల చొప్పున మొత్తం 42 ప్యాకెట్లను అధికారులు అన్ని మండల కార్యాలయాలకు పంపిణీ చేశారు. వనపర్తి నియోజకవర్గానికి 1000, జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఉన్న మండలాలకు 1175 గిఫ్టులను అధికారులు కేటాయించారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 1000 చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లు అందజేయనున్నారు. పంపిణీ బాధ్యతలను మైనారిటీ శాఖకు అప్పగించగా ఆ శాఖ ఆధ్వర్యంలో మండలాలకు గిఫ్ట్ ప్యాకెట్లు సరఫరా చేయటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో గిఫ్టులను ఉంచారు. అక్కడి నుంచి మండలాలకు పంపిణీ చేయనున్నారు. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్.
మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నంబర్ 9247575485 మరియు 6300322583.